నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ సమయంలో పూర్తి జాగృతలు. తాజాగా 7 నమూనాలకు కోవిడ్ నెగటివ్ ఫలితాలు. ప్రాజెక్టులో చెరువుల నిర్మాణాలకు భూ సర్వే చేపట్టాలి. ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచన. నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. కరోనా వ్యాప్తిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు. పాటలతో ప్రజానీకాన్ని చైతన్యపరుస్తున్న కళాకారులు లాక్డౌన్ ప్రభావితులకు అండగా నిలుస్తున్న మానవతావాదులు. లాక్డౌన్ నిబంధనల సడలింపులు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం తాజాగా పట్టణాల్లో అనుమతులు ఉన్న దుకాణాలు పూర్తిస్థాయిలో తెరవడం, అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రజల ఇబ్బందులు కొంత దూరం కానున్నాయి. ప్రయాణ సమయంతో పాటు అవసరమైన వస్తువులను ఖరీదు చేసే క్రమంలోనూ పూర్తి జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. నాలుగవ విడత లాక్డౌన్లో భాగంగా ప్రభుత్వాలు నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇవ్వడంతో ప్రజల ఇబ్బందులు చాలా మట్టుకు దూరమయ్యే అవకాశం నెలకొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమైన సంపూర్ణ లాక్డౌన్ కారణంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దాదాపు 56 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దశలవారీగా నిబంధనల్లో సడలింపులు ఇస్తున్నారు. దాదాపు 10 రోజుల కిందటి నుంచి పట్టణంలో 50% దుకాణాలు తెరవడానికి అనుమతులు ఇచ్చిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వ తాజా సూచనలతో పట్టణంలోని అన్ని సాధారణ దుకాణాలకు అనుమతులను ఇచ్చారు. దీంతో చాలా రోజుల తర్వాత పట్టణంలో జనాల సందడి కనిపించింది. ఆయా దుకాణాల వద్ద అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అవసరమైన వస్తువులు ఖరీదు చేయడం కనిపించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనుమతులు ఉన్న దుకాణాలు మాత్రం తెరుచుకున్నాయి. ఇదిలా ఉంటే లాక్డౌన్ ప్రారంభం నాటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు సైతం నిలిచిపోగా ప్రభుత్వం అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇవ్వడంతో ప్రయాణ ప్రాంగణంలో తిరిగి బస్సులు దర్శనమిచ్చాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కేవలం తెలంగాణలోనే ప్రయాణించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. బస్సుల్లో భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శానిటైజర్ల వాడకంతో పాటు మాస్కులు ధరించి వస్తేనే బస్సులోకి అనుమతించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. 7 గంటలకు డిపోలో బస్సులు ఉంటాయని, దానికి అనుగుణంగా ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కండక్టర్లు డ్రైవర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ రోజు నుంచి బస్సులు పూర్తిగా ఆపరేట్ చేయాలని, కేవలం అంతరాష్ట్ర సర్వీసులు ఏవైతే మహారాష్ట్రకి మరియు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయో వాటిని నడపకుండా మిగతా అన్ని బస్సులు కూడా నడపాలని చెప్పేసి అధికారులు సూచించడంతో మేము హైదరాబాద్ డిపో నుంచి బస్సులు దాదాపు 104 బస్సులు మనకు అంతరాష్ట్రాలు కాకుండా మన చేతులను తిరిగి ఉన్నాయి కాబట్టి వాటిని నడపడేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. అందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి బస్సులు స్టార్ట్ చేశాం. అందరూ కూడా కండక్టర్ డ్రైవర్లు అందరూ కూడా తమ టైంకు విధులకు హాజరయ్యారు. ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపు 50 బస్సులు ఇప్పటి వరకు అన్ని గ్రామాలతో పాటు హైదరాబాద్కు, వివిధ పట్టణాలకు కూడా మంచిర్యాలకి కానీ, నిర్మల్కి కానీ, ఆసిఫాబాద్ కానీ, వివిధ పట్టణాలకు అన్నీ కూడా వెళ్ళడం జరిగింది. ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే శానిటైజర్ బాటిల్ను కండక్టర్ డ్రైవర్లకు ఇవ్వడము, వాళ్ళు ప్రయాణికులు ఎక్కేటప్పుడే మాస్క్ ధరించేలా చూసుకోవడము, ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వాటిని కూడా ఆచరించవలసిందిగా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు శానిటైజర్ ఉంచుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది.
ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన 7 నమూనాలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా నెగటివ్ ఫలితాలు వచ్చాయి. జిల్లా నుంచి వైరస్ నిర్ధారణ అయిన 21 మంది ఇప్పటికే చికిత్స పూర్తి చేసుకొని క్షేమంగా ఇళ్లకు చేరుకోగా పట్టణంలోని ఖానాపూర్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా పరిగణిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న 7 గర్భిణీల నమూనాలకు నిర్ధారణ పరీక్షలు జరపగా నెగటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గత 3 వారాలుగా జిల్లా నుంచి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అటు లాక్డౌన్ నిబంధనల్లో కొంత సడలింపులు ఇవ్వడంతో జనాల ఇక్కట్లు కొంతమేర తగ్గినా కరోనా వైరస్ వ్యాప్తిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కనీస జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు చెరువుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ సర్వే పనులను ప్రారంభించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. అంతకుముందు వ్యవసాయ అధికారులు ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అదనపు పాలనాధికారి సంధ్యారాణి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం విత్తన ఎరువుల డీలర్లు వ్యవసాయ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ నియంత్రణ పద్ధతిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంట సాగు నిర్వహించడం జరుగుతోందని మరో 4-5 రోజుల్లో ప్రభుత్వం నుండి పూర్తి ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వరి, మొక్కజొన్న, సోయా, జొన్న పంటల సాగుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోందని ఆ ఆదేశాల మేరకు పంట సాగు చేయాలని సూచించారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఈ పాస్ సిస్టమ్ ద్వారా అమ్మకాలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఆర్డి భోజారెడ్డి మాట్లాడుతూ పంటల సాగులో మార్పు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతు సంక్షేమాన్ని కాంక్షించి నిర్దిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. అనంతరం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ప్రాజెక్టులు చెరువుల పనులకు కావలసిన భూసేకరణ చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ నిర్వహించాలని, భూముల యజమానులు ఏమైనా సమస్యలు తెలియజేస్తే వాటిని ఉన్నతాధికారులకు తెలపాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వే పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని, ఇందుకు రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. భూసేకరణకు సంబంధించిన ప్రాంతాల్లో తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాకారులు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా మంగళవారం కరోనా వ్యాప్తిని పాటల రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు వైరస్పై అవగాహన కల్పించే విధంగా విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లాకు చెందిన కళాకారులు తమ వంతుగా పాటలను రూపొందించి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు సమాచార శాఖ తరపున కళాకారులు ప్రజలకు వైరస్ వ్యాప్తిపై అవగాహన పెంపొందే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే విధానం, వైరస్ ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్ నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పాటల రూపంలో వివరించారు. కరోనా సోకకుండా తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలను పాటల రూపంలో వివరించడం ఆకట్టుకోగా, అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలను సైతం పాటల రూపంలో అర్థమయ్యేలా వివరించారు. కరోనా సోకకుండా తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలను పాటల రూపంలో వివరించడం ఆకట్టుకోగా, అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఎదురయ్యే పరిణామాలను సైతం పాటల్లో పొందుపరిచారు. జైనత్ మండలంలోని కౌట గ్రామంలో మంగళవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
सीएम केसीआर एमएलए जोगुरामललु चित्रालतो कूडिन फ्लेक्सी की नायकुलु पालाभिषेकं निर्वहिंचि अभिमानानि चाटुकुन्नारु। रैतुलकु अंडगा राष्ट्र प्रभुत्वं चेपडुतुन्न कार्यक्रमाल सरणिनि विवरिंचारु। అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని జైనత్ మండల ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు। మండలంలోని కౌట గ్రామంలో మంగళవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వామన్, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి, సీఓ గంగన్న తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా 25000 రూపాయల రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నందున సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే జోగురామన చిత్రాలతో కూడిన ఫ్లెక్సీకి నాయకులు పాలాభిషేకం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు। అనంతరం తూకం యంత్రాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో శనగ కొనుగోలను ప్రారంభించారు। ఈ మేరకు ఎంపీపీ గోవర్ధన్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శనగ కొనుగోలు దాదాపుగా పూర్తయ్యాయని అన్నారు। కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు। రైతులకు 25000 రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో పాటు గ్రామాల్లోనే పంట కొనుగోలు జరుపుతూ వారి ఇబ్బందులు దూరం చేసిందని తెలిపారు। ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా కొనుగోలు చేస్తలేదు। కేవలం ఒక తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి మరి ఇంత పెద్ద విపత్తు కార్యక్రమం ఉన్నా గానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి వెళ్లి శనగలు కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతోని ప్రతి గ్రామానికి వెళ్లి కూడా ఈ రోజు శనగలు కొనుగోలు చేశాం। కమ్యూనిస్ట్ ఉద్యమనేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు। పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, పూసం సచిన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ప్రజా పోరాటాలు పుచ్చలపల్లి సుందరయ్య గారు మీ ఆశయాలను డౌన్ బ్లడీ క్యాపిటలిజం సుందరయ్య గారి ఆశయాలను ఈ మేరకు నాయకులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ దేశ ప్రజానికానికి, కార్మిక వర్గానికి, పేదలకు పుచ్చలపల్లి సుందరయ్య ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు। వ్యవసాయ కార్మికుల దోపిడులను తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు। ఆదర్శవంతమైన పార్లమెంటేరియన్ గా గుర్తింపు సాధించారని అన్నారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మత పుచ్చలపల్లి సుందరయ్య గారు మరణించి ఈ రోజుకి 35 సంవత్సరాలు కావస్తా ఉంది। 35వ వర్ధంతి సభను ఈ రోజున ఆఫీసులో నిర్వహించుకుంటా ఉన్నాము। ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు భారతదేశ ప్రజానికానికి, కార్మిక వర్గానికి, పేదలకు, దళితులకు ఎనలేని సేవను చేశారు। ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి రెడ్డి కుటుంబంలో పుట్టినటువంటి సుందరయ్య గారు దళితులు, దళితుల కోసం, పేదల కోసం తన పేరులో ఉన్న రెడ్డి అనేటువంటి పదాన్ని తొలగించి సుందరయ్యగా మార్చుకొని దళితులకు సేవ చేశాడు। అట్లనే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఈ దేశంలో అనేక భూ పంపిణీ చట్టాలు వచ్చినాయంటే, భూ సీలింగ్ చట్టాలు వచ్చినాయంటే ఆ పోరాటం యొక్క ఫలితం, అట్లాంటి పోరాటానికి నాయకత్వం వహించాడు। లాక్డౌన్ ప్రభావితులను ఆదుకోవడంలో భాగంగా జిల్లాలో మానవతావాదులు విస్తృతంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు। ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆయా మారుమూల గ్రామాల్లో సైతం నిరుపేదలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు। లాక్డౌన్ ప్రభావితులను ఆదుకోవడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి।
బేలా మండలంలోని పాత బస్తీలో రేషన్ కార్డు లేని 15 నిరుపేద కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా చైర్మన్ గంగేశ్వర్, స్టేట్ ఎంసీ మెంబర్ విజయ్ బాబు, బేలా మండల కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి, బండారి దేవన్న, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు సరుకులను అందించిన అనంతరం సొసైటీ చైర్మన్ గంగేశ్వర్ మాట్లాడుతూ, రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 45 రోజుల నుండి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నిత్యం గత 45 రోజుల నుండి మేము ప్రతి మారుమూల గ్రామాలలో నిత్యవసర వస్తువులు, బియ్యము, పప్పులు, నూనె దినుసులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే పూర్ చాలా పూర్గా ఉన్న క్యాండిడేట్స్కు ఫ్యామిలీని చూసి, అదేవిధంగా మా బేలా మండల్ కోఆర్డినేటర్ శ్రీ రూపేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అంటే తన తెలుసుకొని బేలలో సైతం చాలామంది ఉన్నారు నిరుపేద కుటుంబాలని తెలిసి ఈరోజు, మరియు జడ్పిటిసి సతీష్ పవార్ గారు వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ బేలాకు వచ్చేసి కొన్ని కుటుంబాలకు మేము నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అటు పట్టణంలోని వార్డు నంబర్ 35 పరిధిలో ఉన్న శాంతినగర్లో రేషన్ కార్డు లేని నిరుపేదలకు టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ వసీం ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదుద్దీన్ పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండగా ఉండేందుకు దాతలు, మానవతావాదులు ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకునేందుకు తమ వంతుగా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పర్వేజ్, సిరాజ్ ఖాద్రి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా ఖత్రీ సమాజ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పందిరిలొద్ది, చిన్నపందిరిలొద్ది, గూడెంలొద్ది, కొలాంగూడలోని ఆదివాసీ కుటుంబాలకు 11 రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంకాపూర్ సర్పంచ్ పెందూర్ వెంకట్రావు, ఖత్రీ సమాజ్ ఉపాధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రీ, యూత్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్, గణేష్, ప్రమోద్, రాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పేదలకు సరుకులను అందించి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ కుమార్ నేతృత్వంలో ఆదిలాబాద్ పట్టణంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 35 కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందించారు. లాక్డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన నాయకులు వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ తో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో నిరసన చేపట్టి డిమాండ్లను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, కుంటాల రాములు, విలాస్, కరుణాకర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వలస కార్మికుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వాలు ప్రతి నెల 7,500 రూపాయలను 3 నెలల పాటు అందించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వలస కార్మికులను ఆదుకోవాలని, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఈ దేశంలో లాక్డౌన్లో అనేక కోట్లాది మంది అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని ఆదుకోవాలని సిపిఐ పార్టీ మొదటి నుంచే చెప్తా ఉన్నది. ఈరోజు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కేవలం మాటల గాడితోటి, మాయా మాటలతోటి మేము ప్యాకేజీలు ప్రకటించినాం, మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, ఏమి ఇవ్వలేదు. కేవలం కార్పొరేట్ శక్తులకు రుణాలు మాపి వాళ్ళ కొరకే ప్యాకేజీలు ప్రకటించింది తప్ప
అసంఘటిత కార్మికులకు ఏ కార్మికుడు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు। భవన నిర్మాణ కార్మికులు గాని ఆటో కార్మికులు గాని అమాలి గాని ఇంకా రైతులకు సంబంధించిన గాని ఇతర వ్యాపార కార్మికులకు సంబంధించిన గాని ఈ దేశంలో ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా 69,000 కోట్ల రూపాయలు లాక్ డౌన్ లోనే కార్పొరేట్ శక్తులకు రుణాలు మాపేయడం జరిగింది। ఇక ఇంకో కొత్త అవధం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అంటున్నారు కేవలం బూటకం। వియత్నాం మాజీ అధ్యక్షుడు హోచ్మిన్ 130వ వర్ధంతిని ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు। ఈ సందర్భంగా హోచ్మిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు। వియత్నాం మాజీ అధ్యక్షులు హోచ్మిన్ 130వ వర్ధంతిని ఇస్కాఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు। కార్యక్రమంలో ఇస్కాఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్, కన్వీనర్ ఉమాకాంత్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు విలాస్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాములు, దేవేందర్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా హోచ్మిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం ఇస్కాఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ వియత్నాం మొదటి అధ్యక్షునిగా హోచ్మిన్ వ్యవహరించారని అన్నారు। అమెరికా పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 45 నుంచి 69 వరకు వియత్నాం యొక్క దేశ అధ్యక్షుడిగా విజయశి పదవి అలంకరించి ఏర్పాటు చేయడం జరిగింది। పోలీస్ కానిస్టేబుల్ నియమక పరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగ శిక్షణ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సత్వరమే శిక్షణ అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిన్ రెడ్డి డిమాండ్ చేశారు। జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు క్రాంతి కుమార్ తదితరులతో కలిసి ఆమె పాల్గొని పలు వివరాలను వెల్లడించారు। అయితే దాదాపు 17,000 మంది పోలీస్ కానిస్టేబుల్స్ కి రాత పరీక్ష నిర్వహించి 2019 సెప్టెంబర్లో ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మరి అందరినీ ఒకేసారి ట్రైనింగ్కి పంపించాల్సిన ప్రభుత్వము అందులో ఒక 12,000 మందిని మాత్రమే శిక్షణకు ఎంపిక చేసి పంపించడం జరిగింది। వారితో సమానంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులుగా అర్హత సాధించిన ఈ 4,200 మంది 3 అభ్యర్థులకు కూడా శిక్షణ పంపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వము శిక్షణకు తగిన వసతి లేదని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నది। ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ వార్డు ఎంఐఎం నాయకులు అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ను ఘనంగా సన్మానించారు। లాక్డౌన్ సమయంలో నిరుపేదల ఇబ్బందులను పరిష్కరించడంలో భాగంగా సేవా కార్యక్రమాలను చేపట్టారని ఆయన చేసిన సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ ఫయీం, అక్రమ్ ఖాన్, మహమ్మద్ షకీల్, మొహమ్మద్ ఖలీం తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ప్రారంభమైన అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణ సమయంలో పూర్తి జాగ్రత్తలు, తాజాగా 7 నమూనాలకు కోవిడ్ నెగిటివ్ ఫలితాలు। ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలకు భూ సర్వే చేపట్టాలి, ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచన, నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. కరోనా వ్యాప్తిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు, పాటలతో ప్రజానీకాన్ని చైతన్యపరుస్తున్న కళాకారులు, లాక్డౌన్ ప్రభావితులకు అండగా నిలుస్తున్న మానవతావాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।